ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు, గురువుగారు పండగ పోటీ ఏం చేయాలో చెప్పండి, మాకు అదృష్టం కలిసి రావాలి, ధనం కలిసి రావాలి, తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు 5 పదార్థాలు పండగ రోజున, మకర సంక్రాంతి రోజున 5 పదార్థాలు తప్పకుండా తినాలి. ఆ 5 పదార్థాలు ఏంటి? తినడం వల్ల కలిగే లాభం ఏంటంటే, సంవత్సరం మొత్తం కూడా ధనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ధనం వస్తూనే ఉంటుంది. మన పెద్దలు ఎన్నో సందర్భాల్లో, పర్వదినాలు, పండగల్లో ఎందుకు అలా చేయాలి, దానిలో ఉన్న లాజిక్ ఏంటి, సైంటిఫిక్ రీజన్ ఏంటో మీ అందరికి తెలియచేస్తాను. అలాగే ఎవరైనా సరే ఈ పండగ సమయంలో ఈ పదార్థాలు తినడం వల్ల ధనం వస్తూనే ఉంటుంది, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆ పదార్థాలని మీకు తెలియచేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, నా వీడియోస్లోకి వెళ్ళండి, మీకు ఆచరించడానికి అనువుగా ఉన్నదాన్ని ప్రయత్నం చేయండి. మకర సంక్రాంతి, జనవరి 14 గురువారం. ఈ సంక్రాంతి సమయంలో 5 గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది. శనిగ్రహం, గురుగ్రహం, సూర్యగ్రహం, బుధగ్రహం, అలాగే చంద్రగ్రహం. ఈ 5 గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సంయోగం అనేది మనకి అనుకూలంగా మలుచుకోవడానికి మనం ఈ చిన్న పరిహారాలు చేస్తే చాలు, అద్భుతమైన మార్పును చూస్తాం. ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి రోజు తెలియకపోయినా వీటిని జీవన విధానంలో పెట్టేశారు. పండగ వస్తే మనం ఇలా చేయాలి, అది మనకి ఎందుకు చేస్తున్నామో తెలియదు కానీ చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఈ ఉపాయం కూడా అలాంటిదే. శుభగ్రహాల యొక్క అనుకూలత మనకు ఉండడానికి ఈ చిన్న ఉపాయాలు. ఇది చేసినప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసం చేయండి, ఖచ్చితంగా 100కు 100% ఫలితాన్ని పొందుతారు. ఈ ఉపాయం చేయడం వల్ల సంవత్సరం మొత్తం ధనం వస్తూనే ఉంటుంది. మకర సంక్రాంతి రోజున బియ్యం, పెసరపప్పు, బెల్లం వీటితో చేసిన పదార్థాన్ని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టి, తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకుంటే, ప్రసాదాన్ని తీసుకుంటే వారికి లక్ష్మీ కృప కలుగుతుంది. ఇది మొదటి పాయింట్. అలాగే బెల్లం, నువ్వులు, ఈ బెల్లం నువ్వులతో చేసిన పిండి పదార్థాలు చాలా చేస్తూ ఉంటాం. అంటే మనం అరిసెలు, బూరెలు, సకినాలు, చకోడీలు, కారపూస ఇలాంటివి చేస్తూ ఉంటాం, దాంట్లో కూడా వేస్తూ ఉంటాం. ఈ సమయంలో ఎవరైనా సరే బెల్లంతోనూ, నువ్వులతో చేసిన పిండి పదార్థాలు, అంటే మనం ఆహార పదార్థాలు తయారు చేస్తాం కదా, వాటిని తీసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే బెల్లాన్ని, నువ్వుల్ని దానంగా కూడా ఇవ్వవచ్చు. ఎవరికైనా ఇవ్వవచ్చు, పంతులు గారికి ఇవ్వవచ్చు, హరిదాస్కి ఇవ్వవచ్చు, లేదంటే పేద ప్రజలకైనా ఇవ్వవచ్చు. అలాగే 3వ పాయింట్ చెప్తాను. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల, అంటే బెల్లం, నువ్వులు దానం చేయడం వల్ల కూడా ఇంకొక అద్భుతమైన లాభం ఉంది, మీ పితృదేవతలు సంతోషిస్తారు. మనం ఈ సమయంలో పితృదేవతలకి దానం ఇస్తూ ఉంటాం. అలాగే ఈ విధంగా చేయడం మనం ఆచార వ్యవహారాల్లో ఒక భాగంగా చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా మన పూర్వకర్మల యొక్క, అంటే పితృదేవతల యొక్క శాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే 3వ పాయింట్ చెప్తాను. మకర సంక్రాంతి రోజున అభిజిత్ నక్షత్ర ముహూర్త సమయంలో, అంటే మీరు 11:36 నుంచి 12:24 ఈ ముహూర్తం కూడా అలా మారుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు సూర్యోదయాన్ని బట్టి ఆ ముహూర్తం మారుతుంది. అంటే 11:36 నుంచి 12:24 సమయం, అంటే ఆ మధ్య సమయంలో ఉదయం 11:36 నుంచి
11:36 నుంచి 12:24 ఈ మధ్య ప్రాంతాన్ని అభిజిత్ నక్షత్ర ముహూర్తం అంటారు. ఈ సమయంలో మీరు చిటికెడు ఉప్పు మీరు నోట్లో వేసుకోండి, చిటికెడు ఉప్పు. ఈ విధంగా చేయడం వల్ల ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు, ఆర్థికంగా లాభం చేకూరుతుంది. చాలామంది చేస్తూ ఉంటారు అర్థం కాదు. పండగ పూట స్నానం చేసిన తర్వాత పిల్లలకి తలస్నానం చేపించి కొంతమందికి పిల్లలు చిన్నపిల్లలకి ఉప్పు కళ్ళు నోట్లో వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారో తెలియదు, అది ఎందుకు చేస్తారో తెలియదు. కానీ దాని అర్థం ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా ధనానికి సంబంధించి అలాగే ధాన్యానికి సంబంధించి లోటు లేకుండా ఉంటుంది, అలాగే ఆర్థిక లాభం కలుగుతుంది. మన మీద శని ప్రభావం ఉంటే ఆ ప్రభావం మన మీద పని చేయకుండా ఉండడానికి ఈ ఉపాయం. మనం చూడండి ఎంత గొప్ప సైన్స్ మన ఉపాయాల్లో దాగి ఉందో. అలాగే ఎవరైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులు, అంటే ఇబ్బంది పడుతూ ఉద్యోగాల్లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులు తొలగిపోతాయి, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి, ఇలా చేయటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది, ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఈ ఉప్పు కళ్ళుని వేసుకోవడం వల్ల, అభిజిత్ నక్షత్ర టైంలో వేసుకోవడం వల్ల, అందుకే 1-2 సార్లు చెప్పాను. అలాగే 4 ఉపాయం చెప్తాను. సంక్రాంతి రోజున ద్రాక్ష పళ్ళు, నలుపు లేదా పచ్చవైనా పర్వాలేదు, లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. దీనివల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. అంటే భార్య పిల్లలు ఇలాంటి, అంటే భార్య పిల్లలతో ఏదైనా సమస్యలు ఉన్నా, భర్తతోనూ పిల్లలతో సమస్య ఉన్నా, పిల్లలకి తల్లిదండ్రులతో సమస్య ఉన్నా, ఆ సమస్యలు తొలగి అందరూ సంతోషంగా సుఖంగా ఉంటారు. అలాగే కుటుంబంలో సభ్యులందరి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల. అలాగే 5 ఉపాయం చెప్తాను. మకర సంక్రాంతి రోజున మనకి పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో వారి ప్రసన్నత కలగడం కోసం ఇలా అరటిపళ్ళని 2 అరటిపళ్ళు తీసుకోండి. మీరు పూజ చేస్తున్న పూజామందిరంలో, మీ దేవతల దగ్గర, ఆ పూజామందిరంలో మీ ఇష్టదేవుని దగ్గర పెట్టండి. పెట్టి మీ పెద్దలు మరణించిన పెద్దల్ని మీ పితృదేవతలు తలుచుకోండి. అలా తలుచుకొని మీరు దేవుడి దగ్గర పెట్టి వారికి నివేదన చేయండి. ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం, అంటే మామూలుగా మీకు పితృదేవతల యొక్క శాపాలు వారి కోపం కలిగి ఉంటే మనం ఏ పని చేసినా కలిసి రాదు, ఆటంకాలు వస్తాయి. వివాహం కానివారు, అలాగే సంతానం కలగని వారు, వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా లేనివారు, అలాగే కుటుంబంలో ఎప్పుడు భార్యతోనూ పిల్లలతోనూ తల్లిదండ్రులతో గొడవలు అవుతున్న వారు ఖచ్చితంగా ఈ మకర సంక్రాంతి సమయంలో పితృదేవతలకి దానాన్ని ఇవ్వాలి. ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. ఇవన్నీ కూడా మన జీవన విధానంలో భాగాలు, నేను జస్ట్ మీకు తెలియజేస్తున్నాను అంతవరకే. అంతేగాని దీని నుంచి మనం ఎలాంటి లాభాన్ని పొందుతామో తెలిసినప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతాం. కాబట్టి మిత్రులారా, ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి. ఈ 5 ఉపాయాలు చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ధనం వస్తూనే ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సవ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. మరొకసారి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యక్తుల్ని, అలాగే ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా అష్టోశ్వర్య భోగభాగ్యాలు కలగాలని, మనోవాంఛ నెరవేరాలని అమ్మవారిని, ఆ పరాదేవతని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.